U19 వరల్డ్ కప్ లో యువ భారత క్రికెటర్లు అదరగొట్టారు. ఫైనల్లో ఇంగ్లాండ్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి కప్పు గెలుచుకున్నారు. బౌలింగ్ బ్యాటింగ్ లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్స్ 5వ సారి భారత్ కు ప్రపంచ కప్ అందించారు. ఐసీసీ U19 ప్రపంచ కప్ ను భారత్ కైవసం చేసుకుంది. వరుసగా 4 సారి ఫైనల్లో అడుగుపెట్టిన భారత్ U19 క్రికెట్ ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ పోరులో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. బౌలింగ్ బ్యాటింగ్లో భారత యంగ్ ప్లేయర్స్ సత్తా చాటారు. రషీద్, నిశాంత్ హాఫ్ సెంచరీలతో రాణించారు. నిశాంత్ సింధు 50 పరుగులు, దినేష్ 13 పరుగులతో నాటౌట్గా నిలిచారు. భారత్ ఆరంభంలో ఓపెనర్ రఘువంశీ వికెట్ను కోల్పోయినప్పటికీ మిడిల్ ఆర్డర్ రాణించి భారత్ను విజయం వైపు నడిపించారు. షేక్ రషీద్ 50, హర్నూర్ సింగ్ 21, యజ్ధుల్ 17 పరుగులు సాధించారు. ఇంగ్లాండ్ బౌలర్లు జోష్వా బాయ్డెన్, జేమ్స్ సేల్స్, థామస్ అస్పిన్ వాళ్లు 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 189 పరుగులు చేసింది. జేమ్స్ 95 పరుగులు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. జేమ్స్ సేల్స్ 34 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. భారత బౌలర్లలో రాజ్బవా 5, రవికుమార్ 4, కౌశల్ తంబే 1 వికెట్ పడగొట్టారు. 8 సార్లు వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఇండియా 3 సార్లు రన్నరప్గా నిలిచింది. 5వ సారి ప్రపంచ కప్ గెలిచింది. ఐపీఎల్కు ముందు టీమిండియా యంగ్స్టర్స్కు ఇది గొప్ప అవకాశమని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.